బ్రేకింగ్ చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ రెడీ చేసిందా అవుననే ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఒకటిన ఆ జాబితాను ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు ఇప్పటికే ఆ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తొలి జాబితాలో సిట్టింగులకే ఎక్కువగా టికెట్లు దక్కవచ్చని చెబుతున్నారు స్టేషన్ ఘన్పూర్ జనగామ వరంగల్ తూర్పులో సిట్టింగులకు షాక్ తగలడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక జనగాములో ముత్తిరెడ్డికి టికెట్ లేనట్టేనా అనే డౌట్ కూడా ఉంది జనగామ నుంచి పల్లారాజేశ్వర రెడ్డికి ఈసారి ఛాన్స్ దక్కొచ్చని చెబుతున్నారు ఇక వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం దక్కుతుందని తాండూరులో పట్నం మహేందర్ రెడ్డికి మహేందర్ రెడ్డిని పక్కన పెట్టినట్లేనా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన అందరికీ టికెట్లు వస్తాయని అంటున్నారు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్టును బీఆర్ఎస్ ఇంకా ధృవీకరించలేదు ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అడిగి తెలుసుకుందాం రైట్ పవన్ కుమార్ సోషల్ మీడియాలో ఈ జాబితా అయితే వైరల్ గా మారింది బీఆర్ఎస్ అయితే ధృవీకరించలేదు ఇది ఎంతవరకు నిజం మీ అనాలిసిస్ ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ రెడీ చేసిందా అవుననే ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఒకటిన ఆ జాబితాను ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు ఇప్పటికే ఆ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తొలి జాబితాలో సిట్టింగులకే ఎక్కువగా టికెట్లు దక్కవచ్చని చెబుతున్నారు స్టేషన్ ఘన్పూర్ జనగామ వరంగల్ తూర్పులో సిట్టింగులకు షాక్ తగలడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది జనగామలో ముత్తిరెడ్డికి టికెట్ లేనట్టేనా అనే డౌట్ కూడా ఉంది జనగామ నుంచి పల్లారాజేశ్వర రెడ్డికి ఈసారి ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు ఇక వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం దక్కుతుందని తాండూరులో పట్నం మహేందర్ రెడ్డిని పక్కన పెట్టినట్లేనని చెబుతున్నారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన అందరికీ టికెట్లు వస్తాయని అంటున్నారు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్టును బీఆర్ఎస్ ధృవీకరించడం లేదు అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అడిగి మొదటి నుంచి అధినేత ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం మాదే అంటూ చెప్తూ వస్తున్నారు తొంభై పైగా సీట్లలో గెలుస్తామంటూ చెప్తున్నారు ఇప్పటికే పలు సర్వేలను కూడా నిర్వహించారు కొంతవరకు నియోజకవర్గాలలో వెనుకబడ్డ ఎమ్మెల్యేలకు ఇప్పటికే పలుమార్లు పిలిచి క్లాస్ పీకారు ఇదే రకంగా కనుక్కుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతామంటూ చెప్పారు అయితే ఇప్పుడు తాజాగా మొదటి లిస్టు ఒక పది జిల్లాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తిరిగి మరోసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తానంటూ ఇప్పటికే కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో పది జిల్లాలకు సంబంధించి అరవై నాలుగు మంది అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదలైనట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సోమవారం శ్రావణ మాసం కావడంతో ఇప్పటికే సెంటిమెంట్గా భావించే కేసీఆర్ కేసీఆర్ ప్రగతి భవన్లోనే ఈ అభ్యర్థులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఈ పేర్లు ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది మొత్తం అరవై నాలుగు మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ అయితే ప్రకటించారు ఇందులో మ్యాక్సిమం అందరూ కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు కేవలం మూడు స్థానాలలోనే మాత్రమే మార్పు కనపడుతుంది వాస్తవానికి మొదటి నుంచి కూడా జనగామ సీట్లో కొంత అనిశ్చితి నెలకొనుంది జనగామ ప్రస్తుతం నో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీద పలు ఆరోపణలు రావడంతో పాటు అక్కడ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీతో పాటు అటు పల్ల రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు వీళ్ళ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు అయితే సీటు మాత్రం తనదేనంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి చెప్తూ ఉన్నారు నిన్నంతా కూడా హైడ్రామా కొనసాగింది నిన్న జనగామకు సంబంధించి కొంతమంది ముఖ్య నేతలందరూ వచ్చి హరిత ప్లాజా హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడికి ముత్తిరెడ్డి వెళ్ళి ఎవరు కూడా ముఖ్య నాయకులు లేరంటూ ప్రకటించడం దాన్ని అక్కడ నేతలందరూ కూడా ఖండించారు ఈరోజు మళ్ళా ముత్తిరెడ్డి ఆదిగిరెడ్డి తన వర్గం నేతలతో మల్లాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తానే పోటీ చేసి తీరుతాను అక్కడ తానే గెలవబోతున్నానంటూ కొద్దిసేపటి క్రితం ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి రెడ్డి ఆ పేరైతే వినపడుతుంది రాజేశ్వర్ రెడ్డికి అక్కడి నుంచి సీటు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పల్లారాజేశ్వర్ రెడ్డికి అక్కడ సీటు ఇవ్వాలి అంటూ కొంతమంది సీటు ఇవ్వద్దు అంటూ కొంతమంది వ్యతిరేక వర్గంగా తయారయ్యారు కానీ కేసీఆర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది ఇంకా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరో సీటు అటు స్టేషన్ గన్పూర్ సీటు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారింది అక్కడి నుంచి ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి ఉన్నారు గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఆయనతో పాటు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య కూడా తాటికొండ రాజయ్య ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఆయన్ని ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన మంత్రివర్గం నుంచి తీసిన తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు అటు రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య బగ్గుమనేటట్టుగా విభేదాలు తలెత్తాయి ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడంతో అటు ఆ అధిష్టానం ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది ఎట్టి పరిస్థితులు కూడా బహిరంగంగా మాట్లాడొద్దంటూ వాళ్ళిద్దరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక రాజయ్య పైన అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి ఇటీవల అక్కడ స్థానికంగా ఉన్న ఒక సర్పంచ్ కూడా ఆ సంచలన ఆరోపణలు చేసింది రాజయ్య పైన తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె ఆరోపించిన నేపథ్యంలో అక్కడ రాజయ్యకు అక్కడ నుంచి సీటు దక్కడం లేదు అక్కడి నుంచి కడియం శ్రీహరిని అభ్యర్థిగా సీఎం ప్రకటించబోతున్నారంటూ ఈ లిస్టులో ఆయన పేరు ప్రచారం జరుగుతుంది మరో ముఖ్యమైనది వరంగల్ తూర్పు స్థానంలో అప్పట్లో మేయర్గా ఉన్న నన్నపనే నరేందర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ స్థానంలో ఇటీవలనే రాజ్యసభకు నామినేట్ అయిన వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి అంటుంటారు గాయత్రి గ్రానైట్ సంస్థ అధినేత ఆయనను వద్దిరాజు రవిచంద్ర రెండు ఏళ్ల కాలమే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో ఆయనకు ఆ స్థానంలో సీట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఇక హైదరాబాద్లో మాత్రం మొత్తం సిట్టింగులకే మొత్తం ఇచ్చినట్లుగా తెలుస్తుంది ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్ వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు అనారోగ్యం వయోభారం కారణంగా తన కుమారుడికి సీట్ ఇవ్వాలంటూ కోరారు కేవలం ఇక్కడ మాత్రమే కాదు చాలా చోట్ల